మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కావున ప్రభుత్వం అందిస్తున్న సహకారంను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు తెలిపారు. ఏలూరు 50వ డివిజన్ వైఎస్ఆర్ ఆసరా వారసత్వాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ నూర్జహాన్ పెద్దబాబు దంపతులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. తొలుత సీఎం జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం మహిళలతో ప్రతిజ్ఞ చేయించి కేక్ కట్ చేసి ఆసరా లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులను మెప్మా సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ డి చంద్రశేఖర్, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాస్, దేవరకొండ శ్రీనివాసరావు, నాయకులు కుమారి, సింగ్, మాణిక్యాలరావు, పెద్దపూడి రాజు, గవరపేట నాయుడు, కొత్తపల్లి రాజేష్, టిప్టాప్ నాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు. దిగ్విజయం చేసి స్వాగతం తెలియజేశారు. జీవించుదా గగనమెంత ఉరిమినాగిలి కూడగట్టియాక చినుపురాల దించుదాం పేదరికం దించుదాం జీవిత పైకి దించుదాం వివాహాలు చేయిస్తాము. 18,91,00,000 రూపాయలని ఈ రెండో విడత రుణమాఫీ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ 49, 50 డివిజన్లకు సంబంధించి 90 గ్రూపులు ఉన్నాయి. 90 గ్రూపులకు గాను 63,00,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. మరి ఏ కార్యక్రమం చూసినా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, ఆశారా కానివ్వండి, చేయూత కానివ్వండి, అలాగే ఇళ్ల స్థలాలు కానివ్వండి, అన్ని కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటే మీరందరూ కూడా మరి నిండు మనసుతో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించాలి. మీ అందరూ కూడా ఎప్పుడు అండదండలుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, మద్య నియంత్రణ, అలాగే పేదలందరికీ ఇల్లు, మరి పెన్షన్ల పథకం, అలాగా నవరత్నాలన్నీ కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి మరి అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా మరి ఇతరవి నాడు నేడు కార్యక్రమం, అలాగే వేరే వేరే కార్యక్రమాలు, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం, ఇలాగ అనేకమైన కార్యక్రమాలు వైఎస్ మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఒకటవ మాట చెప్పారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 విడతల్లో మీది ఏదైతే ఉన్నాయో రుణాలు 4 విడతల్లో రుణమాఫీ చేస్తానని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆ మాట నిలబెట్టుకొని ఒక విడత ఆల్రెడీ వేయడం జరిగింది. ఇప్పుడు రెండవ విడత మనకు వేయడం జరుగుతుంది. సుమారుగా మన 40-50 డివిజన్లకి 90 గ్రూపులుంటే 63,00,000 రూపాయలు రుణమాఫీ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు ప్రతి రాష్ట్రంలో ఉంటాయి, కొన్ని కొన్ని ఉన్నాయి, కొంత అమలు చేస్తున్నారు. కానీ సంక్షేమ పథకాలకి ఒక క్యాలెండర్ ఇచ్చి ఒక డేట్ ఇచ్చి ముందుగానే ఆ డేట్స్ ప్రకారం అమలు చేస్తున్నది మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పడానికి నేను ఎంత గర్విస్తున్నాను. ఇచ్చిన మాట కట్టుబడి డేట్స్లో డేట్లో కూడా తేడా లేకుండా ఏ రోజైతే సంక్షేమ క్యాలెండర్లో ఉన్న డేట్ ప్రకారం అన్ని సంక్షేమ సంఘాలని అన్ని సంక్షేమ కార్యక్రమాలని మరి విజయవంతంగా అమలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.